హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు థింకర్స్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను మన ఇండియన్ కంపెనీ అయిన గోద్రేజ్ యొక్క డెవలప్మెంట్ అండ్ దానికి కారణమైన అర్ధేశ్వర్ గోద్రేజ్ గారి గురించి. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అనే నినాదాన్ని మనం ఎప్పుడు తీసుకొస్తున్నాం, ఇప్పుడు వాడుతున్నాం. కానీ ఈయన మనకు స్వతంత్రం రాక మునిపే ఈ మేడ్ ఇన్ ఇండియాని తన వస్తువుల మీద ప్రింట్ చేసేసారన్నమాట. మన దేశంలో ఆధునిక వైద్యం అప్పుడే మొదలవుతుందండి. అలాంటి టైంలో సర్జికల్ పరికరాలని తయారు చేసి మనమే ఎందుకు అమ్ముకూడదు అని ఒక ఆలోచనతో ముందుకొచ్చి ఈ గోద్రేజ్ అనే సంస్థను స్థాపించి ఈరోజు దేశంలోనే అత్యున్నతమైన సంస్థకి ఎదగడానికి కారణమయ్యారు. మన దేశంలో బిగ్గెస్ట్ కంపెనీస్లో ఈ గోద్రేజ్ కంపెనీ ఒకటన్నమాట. ఫ్రెండ్స్, మనం చాలా రకాలుగా ఆలోచిస్తుంటాం, కానీ ఈయన ఆలోచన విధానం వేరుగా ఉంది. అందుకే ఈ యొక్క కంపెనీ ఎంత ముందుకు వెళ్ళింది, ఆయన ఆలోచనలు ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అర్ధేశ్వర్ గోద్రేజ్ గారు అసలు పేరు ఏంటి అంటే అర్ధేశ్వర్ బుడ్జోర్జీ సరాబ్జీ గోద్రేజీ. సంపన్న పార్శ్వీ జోరాస్ట్రియన్ కుటుంబంలో 1860లో పుట్టారు. ఆయన తండ్రి బుడ్జోర్జీ అండ్ తాత సరాబ్జీ వీళ్ళిద్దరూ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. బుడ్జోర్జీ 1871లో ఏం చేశారంటే, మా ఇంటి పేరు కొద్ది కష్టంగా ఉంది ఇంగ్లీష్ వాళ్ళకి పలకడానికి అనేసి తన ఇంటి పేరుని గోద్రేజ్గా మార్చుకున్నారు. మన అర్ధేశ్వర్ గారు ఉన్నారు కదా, ఈయన 1890లో బాచుబాయ్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నారన్నమాట. కానీ తర్వాత ఒక సంవత్సరానికి విషాదకరమైన సంఘటనలో ఆవిడ చనిపోయింది. ఆవిడని ఎలా మర్చిపోవాలో అని బాధపడకుండా, నేను వ్యాపారంలో ముందుకు వెళ్ళిపోతాను, వ్యాపారంలో మునిగిపోతాను, అప్పుడు నేను ఆవిడని మర్చిపోగలుగుతాననే ఒక థాట్ని బ్రెయిన్లో పెట్టుకుని వ్యాపారంలోకి వద్దామని వచ్చారు. మా తాత నాన్న చేసిన రియల్ ఎస్టేట్ కాకుండా నేను ఏదైనా భిన్నంగా చేయాలి అని అనుకున్నారు. అంతే, అలా అనుకున్నారో లేదో, మంచి మేధావి కదా, ఒక క్షణంలోనే ఆలోచన వచ్చేసింది ఈ సర్జికల్ పరికరాలని తయారు చేద్దామని. 1901లో 3000 రూపాయలతో ఈ కంపెనీని స్టార్ట్ చేశారు, సర్జికల్ పరికరాలను తయారు చేసే కంపెనీని. దానికి గోద్రేజ్ అనే పేరు పెట్టుకున్నారు. ఒకరోజు ఆయన ఏదో న్యూస్ పేపర్ చదువుతూ, ఆ న్యూస్ పేపర్లో దొంగలు ఎక్కువ పడుతున్నారు, దొంగదనాలు ఎక్కువ జరుగుతున్నాయి, దోపిడీలు ఎక్కువ జరుగుతున్నాయి అనే వార్తను చదివి, మనం దీనికి ఎందుకు సొల్యూషన్ కనిపెట్టకూడదు, మంచి బలమైన తాళాలను మనం ఎందుకు తయారు చేయకూడదు అనే ఒక ఆలోచన రైజ్ చేశారు. చూసారు కదా, జ్ఞానులు విజ్ఞానులు ఆలోచనలు ఇలాగే ఉంటాయి, ఎందుకు తయారు చేయకూడదు అనుకున్నారు. అంతే, జస్ట్ ఆలోచన వచ్చింది, స్టార్ట్ చేసేసారు. అండ్ తాళాలను వీరువారిని ప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టేశారు వాళ్ళ కంపెనీలో. అండ్ మనకు తెలుసు గోద్రేజ్ యొక్క తాళాలు ఒక బీరువాలు ఎంత ఫేమస్ అనేది, అవి ప్రజలకు నమ్మకాన్ని కలిగించాయి ఈ గోద్రేజ్ సంస్థ మీద. అంటే గోద్రేజ్ అన్న ఒక సంస్థ మీద ప్రజలకు నమ్మకం తీసుకురావడానికి ఈ రెండు, బీరువాను మరియు తాళం, ఈ రెండు ఉపయోగపడినాయి అన్నమాట. 1906లో తన సోదరుడు వరుస అయ్యే ఫిరోజ్ షాకు, అంటే కంపెనీ పెద్ద అయింది అప్పటికే, అందుకని ఫిరోజ్ షాకు భాగస్వామ్యం కల్పించారన్నమాట ఆ కంపెనీలో. 1908లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి పేటెంట్ తీసుకున్నారు. దేనికి తెలుసా, స్ప్రింగ్లెస్ తాళాలకి పేటెంట్ తీసుకున్నారు. తాళాలు వాళ్ళని చాలా డెవలప్ చేసాయి కదా. అండ్ తర్వాత 1928లో ఫిరోజ్ షాన ఆయనకి మొత్తం ఈ కంపెనీకి సంబంధించిన రైట్స్ అన్నీ ఇచ్చేసారన్నమాట మన అర్ధేశ్వర్ గారు, మొత్తం అన్ని ఇచ్చేశారు. కానీ ఈయన ఆలోచనలకు అంతలేదు కదండి, అప్పుడు మేధావు కదా, అందుకనే ఈ సంస్థని ముందుకు నడిపించడం కోసం ఈయన ఇంకా మంచి ఆలోచన తీసుకున్నారండి. అదే సబ్బులు తయారు చేయడం. మన ఇండియా వాళ్ళు సబ్బులను అప్పటి వరకు చూసేవాళ్ళు కాదు, అసలు తాకేవాళ్ళు కాదు. ఎందుకంటే దాంట్లో జంతువుల కొవ్వును వాడేవారు అనమాట, ఎక్కువగా యానిమల్స్ యొక్క ఫ్యాట్ని వాడడం ఇలాంటివి చేసేవారు అనమాట. అందుకని ఈయన దాన్ని, మన ఇండియన్స్ అసలు దాని వాసన కూడా చూసేవాళ్ళు కాదు, దాన్ని ముట్టుకునేవాళ్ళు కాదు. కానీ మనకి అర్ధేశ్వర్ గారు మామూలు కాదు కదా, ఆయనకు ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు మనం న్యాచురల్గా తయారు చేయకూడదు, న్యాచురల్గానే ఒక సబ్బుని తయారు చేస్తే దాన్ని సేల్లోకి తీసుకొస్తే బాగుంటుంది, మన ఇండియన్స్ కూడా వాడగలుగుతారని ఒక్క ఆలోచనతో ముందుకు వచ్చారన్నమాట మన అర్ధేశ్వర్ గారు. అర్ధేశ్వర్ గారి ఆలోచన శాకాహార నూనెతో మనం సబ్బు తయారు చేయాలి అని చెప్పినప్పుడు చాలామంది నవ్వారు. శాకాహార నూనెతో చేయడం కుదరదు, ఒకవేళ చేయడం కుదురుంటే వెళ్ళినప్పుడు వెల్ డెవలప్డ్ కంట్రీసే చేసాయి కదా అనేసి ఒక డౌట్ని ఆయన ముఖం మీద పడేసి వెళ్ళిపోయారు. కానీ ఈయన అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడే కదా, మంచి ఆలోచన ఉన్న వ్యక్తి అని చెప్పాను కదా ముందే నేను. ఈయన ఇలా అయితేనే శాకాహార నూనెతో సబ్బులు తయారు చేయడం మొదలు పెట్టేశారు, సక్సెస్ చేశారన్నమాట దాన్ని. ఆ తర్వాత అందరికీ అడ్వర్టైజ్ చేశారు, మా దగ్గర శాకాహార సబ్బులు ఉన్నాయి అనేసి. మొట్టమొదటిసారి ఇండియాలో శాకాహార సబ్బుల్ని
తీసుకొచ్చారనమాట ఈయన. అప్పుడు అప్పటికే మన ఈ గోద్రెజ్ సంస్థ కొద్దిగా గుర్తింపు పొందిన సంస్థ కదా, అందుకని జనాలు ఈయన ట్రస్ట్ చేశారు అండ్ ఆ సబ్బులు వాడడం మొదలుపెట్టారు. అది రియల్ అని తెలుసుకున్నారు. అలా వన్ ఆఫ్ ది బెస్ట్ అయిపోయింది అనమాట కంపెనీ. ఈ సబ్బులు తాళాలు అనేది ఈ కంపెనీని ఎంతో ముందుకు తీసుకెళ్ళాయి. అందుకనే గోద్రెజ్ సంస్థ అనేది ఇప్పటి వరకు కూడా ఆ సబ్బులు ఆ తాళాలు అనే దాన్ని మాత్రం వదలలేదు, దాన్ని మాత్రం కంటిన్యూ చేస్తుంది. ఎందుకంటే ఆ సంస్థకు పేరు తెచ్చిపెట్టినవి ఈ రెండు ప్రోడక్ట్స్ అనమాట, ఆ సబ్బులు ఆ తాళాలు అనివాళ్ళకు ఎంతో పేరుని తెచ్చిపెట్టినాయి. కానీ ఈ గోద్రెజ్ సంస్థ ఇప్పుడు చాలా వాటిలోకి వచ్చింది, చాలా వ్యాపారాల్లోకి వచ్చింది, కానీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఎందుకంటే తొలిమెట్టు గట్టిగా ఉంది కాబట్టి, ఫస్ట్లో వేసిన బేస్మెంట్ గట్టిగా ఉంది కాబట్టి. అర్ధేశ్వర్ గారు వేసిన బేస్మెంట్ చాలా గట్టిది, చాలా గొప్ప గొప్ప ఆలోచనలతో ఆ కంపెనీ ఫౌండేషన్ అనేది జరిగింది. అండ్ ఈ కంపెనీ ఇప్పటి వరకు కూడా సక్సెస్ఫుల్ కంపెనీగా నడుస్తుంది. నా మట్టుకు చూస్తే అర్ధేశ్వర్ గారి వల్లే ఈ గోద్రెజ్ కంపెనీ అనేది ఇంత డెవలప్ అయింది అండ్ ఇంత గొప్పగా మిగిలింది అన్నమాట. అండ్ 1936లో అర్ధేశ్వర్ గారు అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. కానీ ఆ తర్వాత ఆ సంస్థను నడిపించడానికి ఉన్నారు కదా వాళ్ళ సోదరుడు వరుసయ్యే ఫిరోజ్ షా గారు, ఆయనే నడిపించారన్నమాట. అండ్ ఇప్పటి వరకు కూడా నడుస్తుంది, ఫ్యూచర్లో కూడా నడుస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఈ గోద్రెజ్ సంస్థ చాలా డెవలప్ అయింది. ఇప్పుడు ఇలాంటి సంస్థను నడిపించే ఒక సత్త ఉన్న నాయకుడు అని చెప్పొచ్చు మన అర్ధేశ్వర్ గోద్రెజ్ గారు. మనం కూడా మంచి ఆలోచనలు తీసుకుందాం అండ్ ఇలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం కూడా ముందుకు నడుద్దాం అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ స్టోరీ అందరికీ తెలియాలి, మీకు నచ్చినట్లయితే కాదు, ఇలాంటి వాళ్ళ గురించి మనందరూ తెలుసుకోవాలి కాబట్టి మీ ఫ్యామిలీ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. దిస్ ఈస్ యువర్ సువర్ణరాజ్.